హోటల్ ఉంది జైపూరి అని. ఇక్కడ చాలా ఇక్కడ ఫేమస్ ఫుడ్ కి. సో ఇక్కడికి డిన్నర్ చేయడానికి వచ్చాము ఈ హోటల్కి. నేను మీకు చూపించాను కదా చాట్. సో నేను ఫుడ్ చాట్ అంతా ఇక్కడ లోకల్ ఫుడ్ ఎంజాయ్ చేసాము. ఇప్పుడు ఈ హోటల్కి వెళ్తున్నాము. ఇది జైపూరియా హోటల్. దీని అడ్రస్ సేట్ ఆనందరామ్ జైపూరియా స్మృతి భవన్ సొసైటీ గోట్వాలియా వారణాసి. ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు కావాలంటే ఈ ప్లేస్ మీకు దొరకకపోతే మీరు ఇక్కడ కాల్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందట ఈ బనారసి ఫుడ్. సో ఇక్కడ ట్రై చేస్తాం మేము. ఇప్పుడు ఇక్కడ ఉత్తర థాలి భోజనమే దొరుకుతుందట 200 అట పర్ థాలి. సో టోకెన్స్ తీసుకుంటున్నాము. లోపల కనుక ఒకవేళ అలౌ చేస్తే రికార్డ్ చేస్తారు, లేకపోతే మీకు పిక్స్ పెడతాను. ఇది ఇక్కడ కాశీలో ఈ ఘాట్ దగ్గర చాలా ఫేమస్ ఫుడ్ పాయింట్. సో థాలి తీసుకుంటున్నాము. ఇక్కడ ఓన్లీ థాలి ఉంటే ఇంకేమి ఉండవు, చాయిసే ఉండదు. సో అది 200 పర్ ప్లేట్. ఇది లోపల చూసా. ఇలా లోపలికి రావాలి. అంత బిల్డింగ్ నేను సెకండ్ ఫ్లోర్ వెళ్ళాలంటే. సో ఇక్కడ లిఫ్ట్ ఉంది. లిఫ్ట్లో ఇప్పుడు వెక్కి సెకండ్ ఫ్లోర్కి వెళ్తాం. ఇదంతా చాలా పాత హోటల్. చూసారా, 3 ఫ్లోర్స్ ఉంది. సో ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాను. సో ఇదే సెకండ్ ఫ్లోర్ అనుకున్నాను, థర్డ్ ఫ్లోర్లో ఉందట. సో అందుకని ఇప్పుడు మేము థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. సో థర్డ్ ఫ్లోర్ ఇదిగోండి, వచ్చేసాము థర్డ్ ఫ్లోర్కి. మేము వచ్చేసాము. నాకైతే పెద్ద చాకలిగా ఉంది. సో ఇప్పుడు ఏది పెట్టినా తినేసి బూడిలో ఉన్నాము. అబ్బో, చెప్పులు బయట తిప్పాలి కావాలి. ఓ వావ్, సూపర్ ఉంది ఇదన్నమాట స్టైల్. వావ్, ఈ ఎక్స్పీరియన్స్ కోసం అయితే రావాలి. ఇది ఎప్పుడో పాత కాలంలో చూసారా, ఎప్పుడో పాత కాలంలో ఇలా కింద పెట్టి తింటారు చూసారా ఆ టైప్ అన్నమాట. ఇది ఇప్పుడు ఇలా మనం తినాలి. ఇదైతే నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది. జారే, సో మనం ఖాళీ హేక్యా. వా, ఇక్కడ ఇంకా తింటున్నారు చూసారా. ఖాళీ ఇక్కడికి ఇదిగో తిన్నాక ఇలా క్లీన్ చేస్తారని. ఇదిగోండి, ఇప్పుడు నేను ఎప్పుడు ఫ్యామిలీ కాంటాక్ట్ చూస్తూ మాట్లాడుతూ ఉంటాను. సో ఇప్పుడు నా ఎదురుగా టేబుల్ ఉంది. పక్కకు చూపిస్తే ఒక ఐడియా ఉంటుంది నాకు, నేను తీసుకోలే పక్కన ప్రాపర్గా. సో ఇది అయిపోగానే ఫస్ట్ క్లీన్ చేస్తున్నారు టేబుల్. క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టేబుల్ పైనే వీళ్ళు సర్వ్ చేస్తారు మనకి. ఇదిగోండి, అలాగే అందరికీ తారీ పేరుస్తున్నారు. నాకు కూడా పెట్టారు. ఈ థాలి 200 రూపీస్. ఏదైనా 3 గిన్నెలు పెట్టారు. ఒక స్పూన్. ఇక్కడ నుంచి చూస్తే మీకు అందిస్తుంది ప్లేట్లు. అక్కడేమో లైవ్ కిచెన్ లాగా పెట్టారు. లైవ్ కిచెన్ రొటీ చేస్తున్నారు. ఫుల్ కాస్ రోటీస్. క్లీనింగ్ మాత్రం ఎప్పటికప్పుడు నీట్గా చేస్తాం సార్, చాలా నీట్గా ఉంది. కానీ ఇలాగ కింద కూర్చొని తిన్న మాత్రం హోటల్స్లో ఇదే నాకు ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం. ఈ పీటలకి చూసారా, ఇది ప్లెయిన్గా లేదు, మంచి డిజైన్. ప్లెయిన్ పీటలు కాదు, డిజైన్ పీటలు. ఇదండి గ్లాస్, ట్రెడిషనల్ థాలి. సైజెస్ ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా ఉంది. 3 గిన్నెలు ఇచ్చే బహుశా ఒకటి పప్పుకి, ఒకటి కూరకి, ఒకటి పెరుగుకేమో. పెరుగు కొండలు వచ్చినారా ఏంటి, మరి ఆతరం ఎక్కువైపోయింది.
ఇచ్చేదాకా వేచి పక్కలోకి వస్తున్నాను. అక్కడ ఏంటో కొండలు ఏంటో వైట్గా ఉంది, రైస్ అనుకుంటా. సరే ఫస్ట్ సలాడ్ ఇచ్చారు, ఇదిగోండి సలాడ్. క్యా చట్నీ అయ్యి, క్యా చట్నీ, ఆమ్క చట్నీ. అచ్చి ఇది ఆమ్క చట్నీ అంట, అంటే మామిడికాయ. ఇది పచ్చి మామిడికాయ, పచ్చడి కావాలి. పచ్చి మామిడికాయ చూస్తాం. అదే నా ఎక్స్ప్రెషన్ చూపిద్దాం అని తీసాను పక్కన. అబ్బో అలా పుల్లగా ఘాటుగా ఉంది. అమ్మా ఉన్నాడు మిర్చి. అచ్చా మిర్చి వేసాడు. ఏదో మన వైపు అంటే చల్ల మిరపకాయలు అండ్ ఇది స్టఫింగ్ అయితే వేసాడు. కీర్ ఇది కీర్ అక్క. అంటే నాకు స్పైసీ కూడా ఇష్టం కానీ నేను పచ్చిమిరపకాయలు నమక్ ఆ డాలు దహి మిలింగి ఇదే డాలు. సో ఇప్పుడేమో ఉప్పు వేసాడు. ఇప్పుడు ఫస్ట్ సలాడు, తర్వాత పచ్చడి, తర్వాత మిర్చి, తర్వాత కీర్. ఇవ్వండి కీర్. వాటర్ వేస్తున్నాడు, బట్ నేను ఎప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేస్తాను. సో ఆ వాటర్ నేను తెచ్చుకున్నాను. అంటే మనిషిని మాత్రం నేను ఇప్పుడు నా ఓన్ బాటిల్ క్యారీ చేసుకుంటా అక్కడికి వెళ్ళి. ఎందుకంటే నేను తీసుకో మాత్రం తీసుకోలేను వాటర్ విషయంలో. పాలక్ పన్నీర్ నేను వినేసాను. అదే పాలక్ పన్నీర్ అట ఇచ్చింది ఒక స్పూన్. ఏం చేస్తాం టీవీఎస్ ఎలాగో మీరు అడగొద్దు. పాలక్ పన్నీర్లో ఒకటి రెండు రెండు పన్నీర్ ముక్కలు వేసాడు పాలక్ పన్నీర్లో. అది విషయం. సో స్వీట్ పాలక్ పన్నీర్ యాక్చువల్లీ జైపూరియా తాగి కదా. సో జైపూరియా అంటే రాజస్థాన్, అంటే ఇది రాజస్థాన్ తాగి అన్నమాట. సో రాజస్థానీ డిషెస్ ఇవన్నీ. నెక్స్ట్ ఏంటో వస్తుంది అది చూడండి. నా పక్కటి ఏంటో వస్తుంది. క్యా అయ్యే ఆలూ మటర్ హై, ఆలూ మటర్ ఠీక్ హై, బైంగన్ హో గయా, బైంగన్ దాల్ హాం, కరీ క్యా, కరీ కరీ కరీ. అచ్చా కరీ వేసారు, దాల్ హాం. ఏ క్యా ఏక్ టు నార్మల్ రోటీ, ఏ మిక్సీ రోటీ. టూ టైప్స్ ఆఫ్ రోటీస్ వేసారు. ఒకటి నార్మల్, ఒకటి మిక్సీ రోటీ. ఇదేమో కడీ అట పప్పు, ఇవ్వండి ఆలు మటర్ అండ్ పాలక్ పన్నీర్. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. టైంలో బ్యాంగన్ కూడా ఉంది. ముందు పాలక్ పన్నీర్ ట్రై చేస్తాను. తినేటప్పుడు నేను పెట్టుకోవడం కొంచెం కష్టం ఉంది. ఏదైనా నా ఫీలింగ్స్ డిఫరెంట్గా వేరేగా మారితే కనుక చూపిస్తాను. చూసారా ఇవి పెడుతుంటే, చూసుకుంటే పెడుతుంటే ఫోన్ పక్క వెళ్ళిపోతుంది. పదకొండే బాగా ఉంది. నెక్స్ట్ ఆలు మటర్. ఆలు మటర్ ట్రై చేస్తాను. ఇవ్వండి ఆలు మటర్. ఆలు మటర్ ఓకే, చక్కగా ఉంది. నెక్స్ట్ పప్పు. పప్పు ఇక్కడ బాగా నీళ్ళగా ఉంది. వాటర్ వాటర్ పాపడు అప్పుడే వచ్చాడు. ఇది నూనె వేపలు ఉంది, నిప్పుల మీద కలుస్తారు. పాపలు ఇచ్చాడు చాలా పెద్దగా. ఇప్పుడు ఇప్పుడు పెడుతున్నాను. అందరం సోమ్
సో పప్పు అయిపోయింది. నెక్స్ట్ కడియ కడియగా అదే దీంట్లో ఏదో సమ్ పకోడీ లాగా ఏదో చిన్నది ఉండాలి. మరి ఏంటో ప్లెయిన్గా ఉంది. వా అదే సూపర్ బాగుంది. ఇది చాలా బాగుంది. నేను అంటే చప్పు చప్పుగా ఏదో వంట అంటున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంది కడియ. నెక్స్ట్ వంకాయ కూర. ఇది వంకాయ ఇష్టం నాకు. మసాలా అది మన వైపు ఇటు సైడ్ ఎలా ఉంటుందో తెలీదు. చూడాలి వంకాయ కూర ఇది టేస్ట్ చేస్తుంది. దగ్గర ఉన్నా ఎప్పుడు కెమెరా ఇటు ఉంటుంది. నేను ఎప్పుడు అట్ట వెళ్ళిపో. సో అది పెద్ద పాపలు తింటాను. ఇప్పుడు ఫోన్ పక్కన వెళ్ళిపో. ఏమంట బస్ పర్లేదు ఇక్కడ ఎంతకాలం అంత వేస్తున్నారు. కొన్ని కొంచెం ఆర్డర్ అంటే రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది. ఇంకోసం అంతే తినండి అని కాలం లేదు. ఇంట్లో కావాలంటే మళ్ళీ సెకండ్ సర్వింగ్స్ ఉన్నాయి. రోటీ కూడా ఆర్డర్ మళ్ళీ పెడతాను తినండి అని. ఇది వచ్చింది కదా మధ్యలో మీకు బోర్ కొట్టుకుందా నా పేరు చూపిస్తూ ఉంటా. టైం పాస్ అది సంగతి నాకు పర్సనల్గా ఈ కర్రీ మాత్రం చాలా పచ్చగా నచ్చింది. చాలా బాగుంది. మిస్సీ రొట్టె ఇవి ట్రై చేస్తున్నా. పర్వాలేదు నాకు ఇచ్చి మిర్చి ఇచ్చారు కదా చలమిరకలు తింటామని ప్రత్యేకంగా ఏమో సార్ ట్రై చేస్తాను అలా ఉందో చూసి చెప్తా. తింటున్నాను పచ్చికలు తినడం చాలా భయం. సరే చూస్తా కాలలేదు స్టఫ్ నచ్చిలా మళ్ళాగా చలమిరకలు కాదు. సో మా ఇష్టం పెద్ద థాట్ లేదు భయపడ్డా కానీ. ఈరోజు ఒక విషయం చెప్తున్నా ఏం చెప్తున్నాం మిర్చి మిర్చిలో తినేటప్పుడు బాగుంది అంత థాట్ లేదు అన్నా కానీ రెండు నిమిషాలు అట్టాక నషాలు అంటింది. చాలా చాలా కారం అంది. సో కారం తినవాళ్ళు తెలపండి. ఇది నా ప్లేట్. చాలా బాగుంది. నా వాళ్ళ కాదు రైస్ కూడా వేసారు. సో కాకపోతే ఇక్కడ ఒకటే ఏంటంటే పెరుగు లేదట. సో పెరుగు లేకుండా ఇంకా పప్పు ఏదో వేసుకొని తినాలి. అది అన్నీ ఉన్నాయి కానీ దహి మాత్రం లేదు. నీళ్ళంతా ఫుడ్ అంతా బాగుంది. చాలా హైజీన్గా ఉంది. చాలా టేస్టీగా ఉంది. సూపర్. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఆప్ ఇదర్ ఖానా బనాతే హో ఆప్కా నామ్ క్యా హై? వెజ్ మిష్ బ్రిజ్ మిశ్ర జీ. ఉమేష్ మిశ్ర. హర్ రోజ్ కితనే లోగ్ ఖాతే హై ఇదర్? డేఢ్ సో. అచ్చా ఏక్ కితనే సాల్ సే హై ఇదర్ యే హోటల్? సాత్ సాల్. ఓ అచ్చా బహుత్ అచ్చా హై ఖానా. బహుత్ ఆథెంటిక్ రాజస్థానీ హై నా యే రాజస్థాన్ డిష్. సో అథెంటిక్ రాజస్థాన్ డిష్. చూడకు నైటన్స్ ఉన్నాయి. కిచెన్ ఉంది. ఇదే వీళ్ళ కిచెన్ ఇక్కడే మొత్తం అంతా చేసి సర్వ్ చేసేస్తాం. ఇవ్వండి ఇది లైవ్ ఇక్కడ. ఇవ్వ ఇది పుల్కాలు పాపర్స్. ఇది ఓపెన్ చూలా. ఓపెన్ అయినా సబ్లో హాయ్ బోలో హాయ్ బోలో హాయ్ బోలో చూమ్స్ క్రియేషన్స్ బోలో చూమ్స్ క్రియేషన్స్. చూమ్స్ కిచెన్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది అనమాట. సో ఈ ఫుడ్ ఇవి ఇవాటి ఇప్పుడు సర్వ్ చేసిన ఐటమ్స్ అది సంగతి.
టెన్ వైపు అయ్యాక మరి క్లీన్ చేసి వస్తున్నారు. ఇక్కడ ఎక్కువ వెజిటేరియన్స్ వచ్చి భోజనం చేస్తున్నారు ఎందుకంటే पूरा शेफ यही है. अच्छा पूरा खाना सब यही बनाते हैं. वाओ बहुत अच्छा है. ठीक है थैंक यू. ఇది ఇందాక మీకు కింద చూపించాను కదా ఈ హోటల్ జైపూర్ లో. ఇది పై నుంచి అన్నమాట థర్డ్ ఫ్లోర్ చిన్న కిచెన్. హా జరూర్ ఆయేంగే జరూర్. హర్ సాల్ ఆతే జబ్ భీ ఆయేంగే తబ్ ఆయేంగే. జయ హో జయ హో. సో నాకు జైపూరియా హోటల్ మాత్రం సూపర్ సూపర్ నచ్చింది. మీకు బెనారస్ వచ్చి ఇక్కడ ఎక్కడ ఫుడ్ తినాలి ప్యూర్ వెజిటేరియన్ ఎటువంటి అంటే మళ్ళీ నాన్ వెజ్ అంటే అటు ఇటు కలిసిపోవడాలు అవి ఉంటాయి కదా అలా లేకుండా ప్యూర్ వెజ్ భోజనం తినాలి అంటే ఎక్సలెంట్ ప్లేస్. అంటే టికెట్స్ తీసుకోవాలి 200 రూపీస్ టికెట్ తీసుకొని మనం భోజనం చేసి హాయిగా చేయొచ్చు. సో ఇది బయట ఈ హోటల్ ఎదురుగా తోటే ఆటోస్ బాగుంటాయి ఇవి ఇక్కడ బజా. ఇది జైపూరియా హోటల్ అది ఈ బ్లాగ్ అన్నట్లయితే నా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. పక్కన ఉన్న బెల్ ఒక్కటే పక్కన ఆట అవుతాం చూస్తున్నాడు. సో అది ఒకటే నా ఛానల్ యొక్క అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎనిమి మాధురి. థ్యాంక్ యూ.